ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ కులాలు మతాల మధ్య అనుసంధాన్ని పెంచుతూ యువగలం పాదయాత్ర ముందుకు దూసుకుపోతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లకు చేరుకున్న నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నేడు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశాల మేరకు రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ పర్యవేక్షణలో నేడు హుకుంపేట రావిచెట్టు సెంటర్ పిడింగొయ్యి పంచాయతీ బాపూజీ నగర్ వరకు సుమారు 2 కిలోమీటర్ల యువగలం పాదయాత్రకు మద్దతుగా నాయకులు కార్యకర్తలు సంఘీభావ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మా శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసారం ఈవేళ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం హుకంపేటల పాదయాత్ర చేయడం మొదలైంది. ఏదైతే ఈవేళ మేము సంఘీభావంగా పాదయాత్ర చేస్తున్నామో లోకేష్ గారు చేస్తున్న పాదయాత్ర ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఆ వేళ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నో అవాకులు చవాకులు పేలడం జరిగింది. ఈవేళ ఆయన పాదయాత్రలో ప్రజల స్పందన చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడిందంటే ఇవాళ లోకేష్ గారు పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడికి ఇవాళ సిద్ధి చెందారనేది ఇవాళ మనందరికీ అర్థమవుతుంది. ఇదే విధంగా గతంలో చేసినటువంటి పాదయాత్రలు ఏవైతే ఉన్నాయో అర్థం లేని భర్త లేని పాదయాత్ర గతంలో జరగడం వాస్తవం. ఈవేళ జరిగినటువంటి పాదయాత్రలో సాయంత్రం ప్రతిరోజు ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హలో, కొంచెం వెనక్కి రండి. హలో, ఒక్కసారి ఆగండి ఆగండి ఆగండి. హలో, అట్లాగండప్ప చెప్తుంటే రోజు ఈ ఉక్కంపేట పిడింగొయ్య గ్రామంలో మేము పాదయాత్ర చేస్తున్నాం. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పాదయాత్ర చేశారు రాష్ట్రం అంతా. ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, మన రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే ఏంటి అనేది 2014-19 అభివృద్ధి చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్ బాబు పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇసుక మైన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి అన్నీ చూసుకుంటూ ఇంది. అలాగే ప్రతి మహిళని తలని పుడుతూ ముద్దులు పెడుతూ అమ్మా నీకు నేను ఉన్నాను, మాట తప్పను, మనం తప్పనని చెప్పేసి పేద ప్రజలందరినీ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని మోసం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. మళ్ళీ రాష్ట్రం గాడిలో పెట్టాలంటే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఏం చేయాలనే ఆలోచనతో మన యువగాళం పేరుతో మన లోకేష్ బాబు గారు ఈ పాదయాత్ర మొదలుపెట్టాడు. ఈయన పాదయాత్ర చేసి మనందరం చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికి 53 నియోజకవర్గాలు పాదయాత్ర చేశాడు ఆయన. 53 నియోజకవర్గాల్లో సుమారు 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎక్కడా విధంగా ఎక్కడా చూడనట్టు విధంగా దేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెడుతున్నాడు. ప్రతి నియోజకవర్గం